The great legendary singer S.P. Balasubramanian gar ikkaleru. Gata 4 generation nunchi ayana paata maadhuryamto andarini ala urvatalu oginchina gaana gandharvudu manaki 25 September 2020 naadu madhyanam 1 gantaku maraninchadam jarigindi. ఈ పరిస్థితి రాకూడదు అని ప్రపంచంలో ఉన్న ఆయన అభిమానులందరూ కూడా గత 4 రోజుల నుంచి అనేక పూజలు చేయడం జరిగింది. అయితే పెరుగుట విరుగుడు కొరకే అన్నట్టుగా ఎంత ఎత్తుకెగినా కూడా మనుషులు నిమిత్తం మాత్రులే అన్నట్టుగా ఈ భగవంతుడు చేసిన లీల ప్రపంచంలోని ఆయన అభిమానులకు నిరాశను మిగిల్చింది. ఈ సందర్భంగా ఈ తరం యువత ఈయన గొప్పతనాన్ని తెలుసుకొని వారి జీవిత మార్గంలో ఎన్నో కొన్ని అనుసరిస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఇక ఈయన జీవిత చరిత్ర చూసుకున్నట్లయితే ఎస్పి బాలు గారు 1946 జూన్ 4వ తారీఖున నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. ఎస్పి బాలుగారు తన బాల్యంలోనే తెలుగు కల్చరల్ ప్రోగ్రాంలోని భాగంగా ఒక సంగీత గాయకుడిగా తన చిన్నతనంలోనే అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఎస్పి బాలుగారు 1966 సంవత్సరంలో కోదండపాణి గారి మార్గదర్శకత్వంలో శ్రీ 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 మర్యాద రామన్న అనే సినిమాకి మొదటిసారిగా ప్లేబ్యాక్ సింగర్గా అంటే నేపథ్య గాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. దాదాపు 17 భాషల్లో 42,000కు పైగా పాటలు పాడిన చరిత్ర ఒక బాలుగారికి మాత్రమే ఉంది. ఈయన జీవితంలో ఎన్నో మైలురాళ్ళు అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు. ఇంతటి మహోన్నత వ్యక్తికి ఎన్నో అవార్డులు రావడం కూడా జరిగింది. వాటి విషయం తెలుసుకుంటే తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలకు సంబంధించి ఈ 4 భాషల్లో 6 జాతీయ ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అందించే నంది అవార్డులను 25 నంది అవార్డులు గెలుచుకొని ఏకైక సింగర్ ఎవరంటే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మాత్రమే. ఇక ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రజాదరణ పొందిన యాక్టరు, నాయకుడిగా ఉన్న ఎన్టీఆర్ గారికి సంబంధించిన జాతీయ అవార్డును ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి 2012లో ప్రదానం చేయడం జరిగింది. ఇక ఈయన గొప్పతనాన్ని గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ అవార్డు, అలాగే 2011లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇంత ఘనకీర్తి సాధించిన గాన గంధర్వుడి గానం లేకపోవడం అనేది భారత ప్రజలకు, అలాగే ప్రపంచంలోని ఎస్పి బాలుగారి అభిమానులకు ఇది ఎంతో తీరని లోటు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తెలిపే ఆయన జీవిత విధానం నేటి యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనలా గొప్పవారు కావాలనే